హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నగేష్ గురుజ. గత 2 రోజులుగా మనము 2 రోజులు ఏంటిలే 4 రోజుల నుంచి నాగబాబు గారు, బాలకృష్ణ గారి వరుస కామెంట్లు చర్చ జరుగుతూనే ఉందిలే. కానీ అభిమానులు వాళ్ళ మధ్య వీళ్ళు యాంకర్లు గొడవ పెట్టి సునకానందం పొందుతున్నారు. యాంకర్లు కూడా అదే పనిగా టీవీ డిబేట్లు ఇష్టం వచ్చినట్టు ఆజ్యం పోసే విధంగా మా పెంచుతూ, విడిపోయిందా, యుద్ధం జరిగిపోయిందా, 2 వర్గాలు అయిపోయినాయా, సినిమా ఇండస్ట్రీ చీలిపోయిందా, ఇలా బోందా, ఇలా బైకలు, ఇదే కదా చెప్పేది. దీని గురించి మాట్లాడడానికే దీని గురించే మాట్లాడ రావడం జరిగింది. ఇప్పుడు ఈ గొడవలన్నింటికి కారణం నాగబాబు గారా లేకపోతే బాలకృష్ణ గారా, కరెక్ట్గా అందరు చెప్పండి, గుండెల మీద చేసిన చెప్పండి, ఎవరు దీన్ని స్టార్ట్ చేశారు? ఇప్పుడంటే ఇప్పుడు కాదు, గతం నుంచి ఇప్పుడు కూడా నోటి దూల మాటలు, ఎగతాళి మాటలు, అధికార మతంతో కొవ్విక్కిన మాటలు, అవమానకరంగా మాట్లాడు ఎవరు మొదలు పెట్టారు? ఏ విలేకరులు అడిగినప్పుడు వినమ్రతంగా సమాధానం చెప్పాలి, 1-2 సార్లు అనే బుద్ధి జ్ఞానం లేదా? ఇన్ని సంవత్సరాలు అవి వచ్చిన తర్వాత కూడా చిన్నపిల్లల మనస్తత్వము, చిన్నపిల్లల మనస్తత్వం సర్ది చెప్తున్నారు. కానీ ఏంటి, ఇన్నేళ్ళు వచ్చిన తర్వాత కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అది చిన్నపిల్లల మనస్తత్వమా? ఇన్ని సినిమాలు చూస్తా, 100 సినిమాలు తీస్తా, అది చిన్నపిల్లల మనస్తత్వమా? ఎవరు చెబుతారు మీరు కాకమ్మ కబుర్లు? నాగబాబు గారు చాలా నాలెడ్జిబుల్ పర్సన్గా ట్వీట్లు వేస్తారు, క్వశ్చన్ చేస్తారు. ఆయన ఒక్క ట్వీట్కి ఎంత ప్రభావం ఉందండి, ఈరోజు కలకలం రేగుతుంది. అంత విధంగా ప్రభావితం చేయగలుగుతున్నారు ఆయన. ఈరోజు నోరు తెరిచి మాట్లాడుతున్నారు కాకపోతే మీరు అణిగిమణిగి ఉన్నారు. లేకపోతే ఇంకా రెచ్చిపోయేవాళ్ళు, ఇంకా దాన్ని పెట్టరేగి అసలు ఆ మాటలు అద్దు అదుపు లేక ఇంక విశృంఖల చర్యలు చేయటము, చేష్టలు చేయటము, ఇన్ని రోజులు ఎందుకు పడున్నారు అని అంటే ఒక అవకాశం, అరే మారతారు అని, ఇంకా అది కూడా లేక ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అంటే ఒక మనిషిని మీరు గుర్తుపెట్టుకోండి, బద్నాం చేయాలని చూస్తే ఎవడు చేయలేడు. ఒక ఓర్పు ఉంటుంది, దానికి ఒక లిమిట్ ఉంటుంది, దానికి ఒక ఓర్పు ఉంటుంది. అవతలోడు మాట్లాడలేదు కదా అని చెప్పేసి మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే అవతలోడికి ఊరుకుంటాను అనుకుంటున్నారా? ఈరోజు అదే జరుగుతుంది నాగబాబు గారి విషయంలో. ఈరోజు నాగబాబు గారు అదే విషయాన్ని ప్రశ్నిస్తున్నారు. గతంలో ఇలా పిచ్చి పిచ్చి వాక్యాలు మాట్లాడి, అవమానకరంగా మాట్లాడి, ఎవరు పెద్ద ఎవరు చిన్న అని గౌరవం తెలియదా ఇండస్ట్రీలో? ఆ మాత్రం తెలియదా? ఇంత వయసు వచ్చింది, మనకంటే పెద్దవాళ్ళు ఎవరు, మనకంటే ముందు స్థానంలో ఎవరున్నారు, వాళ్ళు స్టామినా ఏంటి, వాళ్ళ లెవెల్ ఏంటి, వాళ్ళు ఏ విధంగా కష్టపడి పైకి వచ్చారు, ఎన్ని తెలీదా? గోల్డ్ స్పూన్తో వచ్చేసి కష్టం లేకుండా తెలిసి అన్ని పుట్టంగానే గోల్డ్ స్పూన్తో ఉండి అన్ని అంగులు ఆర్భాటాలు ఉండి వచ్చేసి రాజకీయ పరంగా కూడా అన్ని అనుకూలంగా ఉండేసరికి నోరు తెలియకుండా జాతులు గీతులు బ్లడ్లు బ్రీడ్లు అంట తలకెక్కించుకోము. ఉత్సవాలప్పుడు పిలవపోయి తలకెక్కించుకోము. ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ తెలుసు అంట, ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ తెలుసు కాబట్టి ఈరోజు ఎక్కడ పెట్టాలో అక్కడ తెలిసారు. ఈరోజు చిరంజీవి గారు ఆధ్వర్యంలో చారిటీ జరుగుతుంటే, పేదలకు జరుగుతుంటే మంచి పేరు వచ్చేస్తుందని తెలిసి మీరు ఎక్కడ ఆయనకు మంచి పేరు వచ్చేస్తుంది, ఇంకెక్కడ గొప్పోడు అయిపోతాడో అని మీరు తట్టుకోలేక ఈ కుట్రలో పండుతున్నారా? మీరు ఇష్టం వచ్చిన డైవర్ట్ చేయని మాట్లాడుతున్నారా? భూములు పంచుకుంటానని అంటున్నారు, భూములు తీయండి ఒక్కసారి. ఎవరు భూములు పంచుకుంటున్నారో, ఆంధ్రాలో ఎవరు భూములు పంచుకున్నారో, ఎన్ని ఎలిగేషన్స్ వచ్చినాయో, మీ చిన్నలుడికి ఎంత ఇచ్చుకున్నారు, మీ పెద్దలుడికి ఎంత ఇచ్చుకున్నారు, మీ బావగారి హయాంలో ఎన్ని జరిగినాయో దాని గురించి తీయండి. అవన్నీ లేకుండా భూములు పంచుకుని ఒక ఇండస్ట్రీ తరఫున వెళ్ళి ఒక మీటింగ్ చిన్న కొంతమంది లిమిటెడ్ మెంబర్స్తో పెట్టుకొని అక్కడ అందరినీ ఎవరూ లేరు. చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు వచ్చారా, మోహన్ బాబు గారు వచ్చారా, ఇంకెవరిని వచ్చారా? కొంతమంది వెళ్ళి ముఖ్యమంత్రి మినిస్ట్రీస్తో పర్మిషన్స్ ఉండవు కాబట్టి లిమిటెడ్ మెంబర్స్ 10 మందిని 15 మందిని 20 మందిని రమ్మంటారు కాబట్టి ఆ లిమిటెడ్ మెంబర్స్ని తీసుకుని వెళ్ళి వినత పత్రాలను సమర్పించి విషయం ఇది చెప్పి వాళ్ళ దృష్టికి తీసుకొచ్చి వచ్చారు. దాన్ని అప్రిషియేట్ చేయాల్సింది పోయి నన్ను పిలవలేదు, వాళ్ళని పిలవలేదు, వీళ్ళని పిల్లలను గొడవ చేస్తారా? ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు మైకిల ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. ఒకప్పుడు మాట్లాడిన తలపొగరు మాటలకి ఎవడో సమాధానం చెప్పడే, అప్పుడు మాత్రం మీకు ఆనందంగా ఉందా?
ఆ సైకో మాటలు దానికి మీరు సమర్థించడము, మళ్ళీ ఇప్పుడు వచ్చి ఎదురుదాడి చేయటము, నాగబాబు గారు మీరు అవమానకరంగా మాట్లాడు. నాగబాబు గారు ఏమన్నారు, ఏం ఆడారు, ఏ అడి తిడితే పడాలా, ఇష్టం వచ్చినట్టు పిచ్చి కూతలు కూసితే పడాలా, అడగాల్సిన బాధ్యత దానికి లేదా? ఈరోజు అడుగుతున్నారు, ఇన్ని రోజులు మేము ఎదురు చూసాం, అది ఈరోజు అడుగుతున్నారు. కరెక్ట్ కరెక్ట్ టైం వచ్చింది, ఇప్పుడు అడగాలి. అడగకపోతే ఇష్టం వచ్చే, మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఇష్టం వచ్చినట్టు చేసుకోలేదా? ఏ జరిగినా, ఏ దీక్షలు జరిగినా, ఏ కార్యక్రమం జరిగినా ఆ రాఘవేంద్రరావు, అశ్వినిదత్తు, మురళీమోహన్ ఉంటారు. సరే, మురళీమోహన్ అంటే పాలిటిక్స్లో ఉన్నారు అనుకుందాం, రాఘవేంద్రరావు అశ్వినిదత్తు ఎందుకు వస్తారంటే పొద్దాకలా? మీ పక్కన జోడెద్దుల్లాగా ఎందుకు తిరుగుతారండి? ఏ సభల్లో అయినా దీక్షలు చేస్తే నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని వస్తారా? ఇంకెక్కడికి వస్తే వాళ్ళిద్దరు వస్తారా? మీ నలుగురు తప్పితే ఇంకెవరన్నా ఉన్నారా? లేదా నమ్మిక కృష్ణ ఉంటారు? సరే, నమ్మిక కృష్ణ సినిమా ఇండస్ట్రీ ఆల్రెడీ వీళ్ళు మీరు నలుగురు వెళ్ళిపోయి మాట్లాడేస్తారు, సినిమా ఇండస్ట్రీ మొత్తం ఏకతాటి మీద నడిచేస్తుంది, ఒక నిర్ణయం మీద ఉన్నది మీరే స్టేట్మెంట్ ఇచ్చేస్తారు, అక్కడ ఎవడూ మాట్లాడడం మీరు నలుగురు తప్ప. ప్రత్యేక హోదా గురించి ఎదురు తిరిగిన మాట్లాడింది మీరే, కాదన్నా మాట్లాడింది మీరే, ధర్మపురాలు దీక్షలు చేసినప్పుడు మాట్లాడింది మీరే, మీ మొత్తం మీ భజన బృందమే. ఎక్కడ ఎక్కడ చూసినా కూడా రాఘవేంద్రరావు అశ్వినిదత్తు, రాఘవేంద్రరావు అశ్వినిదత్తు ఇందులో ఉన్నారని యాక్టివ్గా పాలిటిక్స్లో ఉన్నారా? ఏ రిప్రజెంటేటివ్ కింద వచ్చారు? ఇప్పుడు ఎందుకు రావట్లేదు? చిరంజీవికి మిత్రులు ఉంటాయని చెప్పి చిరంజీవి పక్కన ఉంటున్నారా వాళ్ళు? మన చిరంజీవి గారు మూడు రాజధానులు సపోర్ట్ చేస్తానని స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు అశ్వినిదత్తు వచ్చి చిరంజీవి మాట అంటాడా? ఎందుకు ఆయన భూములు పోతానయ్యా? ఏదో పనులు చేస్తా భూముల గురించి మీరు మాట్లాడతా, ఆ నెపం మళ్ళీ వీళ్ళ మీద డైవర్ట్ చేయడానికా? ఆ డైవర్ట్ చేయడానికే కదా మీరు మీరు చేసినప్పుడు ఒకలాగాను, చిరంజీవి గారు అంత మంచి పని చేస్తుంటే ఆ విధంగా అందరిని కలుపుకొని ప్రతి ఒక్కరికి సహాయం చేస్తుంటే దాసరి గారి తర్వాత ఆ స్థానం తీసుకొని మంచిగా ఉండాలని అందరి చేస్తుంటే ఆ పేరు ఎక్కడ వచ్చేస్తుంది అని చెప్పేసి అమెరికా వెళ్ళినప్పుడు 5 కోట్లు అని చెప్పేసి వెళ్ళారు, 1 కోటి రూపాయలు వచ్చింది అంటే మీరు ఎందుకు వెళ్ళలేదు? ఇండస్ట్రీ అప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ ఎవరు, వాళ్ళు అడగకపోయారా? వాళ్ళు నిర్ణయం తీసుకుని చిరంజీవి గారిని పిలిచారు గెస్ట్గా, చిరంజీవి గారు వస్తే డబ్బులు ఎక్కువ వసూలు అవుతాయని. ఏ మీ సినిమా ఇక్కడ అమెరికాలో రిలీజ్ అయితే ఎంత వసూలు అవుతున్నాయి? మన సినిమా రిలీజ్ అయింది ఎంత వసూలు అయింది? చిన్న సినిమా కంటే కూడా రాలా. ఏ మీరు మాత్రం ఒక వ్యక్తి ఒక స్థాయి అనొచ్చా? మీకంటే 100 రెట్లు బలవంతుడు చిరంజీవి గారు, అది గుర్తుపెట్టుకోండి. చరిత్రలు చెప్పుకుంటే కాదు, చరిత్ర కాదు, వాస్తవంలో ఒక రండి. మీరు పవర్ఫుల్ కాదు, మీరు పవర్ఫుల్ కథానాయకులే కాదంటలేదు, కానీ దానికి ఆల్రెడీ పవర్ఫుల్ కంటే మోర్ దాన్ వెళ్ళిపోయారు చిరంజీవి గారు. ఆయన హైట్స్లోకి వెళ్ళిపోయారు, ఆయన ఆల్రెడీ ఆయన చూడడం లేదు. ఏదో పెద్దరకంగా ఉండి అందరికీ మంచి చేయాలని చూస్తుంటే మీరు దాన్ని ఎక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, చిరంజీవి గారు కనుక వెళ్ళిపోతే ఇండస్ట్రీని ఎవరు పట్టించుకోలేరు, ఎవరు పెద్ద దిక్కు అనేది ఉండదు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడబోతూ ఉంటారు, ఎవరు ఇష్టం చేసుకుంటూ ఉంటారు. ఏదైనా ఒక పెద్ద దిక్కు ఉండాలా? ఒక సమస్య ఒక పేదవాడికి, ఒక కార్మికుడికి, ఒక మిగిలిన 24 క్రాఫ్ట్స్ అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా ఉండే విధంగా ఉండాలా? పెద్ద మనుషులు ఉండాలా? ఒక మనిషి చెబితే 100 మంది వినేటట్టు నా కెపాసిటీ ఈరోజు చిరంజీవి గారికి ఉంది కాబట్టి అందరూ చాలామంది ఆయన సహాయం కోరుతున్నారు. చిరంజీవి గారు కూడా ముందుకు వచ్చి చేస్తున్నారు. చిరంజీవి గారు అడిగిన వెంటనే మీరు కూడా, బాలకృష్ణ గారు మీరు కూడా డబ్బుల్లో కొన్ని 25 లక్షల రూపాయలు ఇచ్చారు, మంచిది. ఇప్పుడు ఏమైంది? ఎవరు చెప్పుడు మాటలు విన్నారు? ఎవరన్నా చెప్పారా ఇలా చేయమని? మొన్నటిదాకా బాగానే ఉన్నారుగా, మొన్నటిదాకా ఫంక్షన్లో కలిశారుగా, మధ్యలో ఎన్నిసార్లు పిలుచుకున్నారు? మీ 100వ సినిమాకి చిరంజీవి గారు పిలుచుకోలేదా గెస్ట్గా? ఓపెనింగ్కి మధ్యలో అవార్డ్స్ అప్పుడు కలవలేదా మీరు? ఏ అప్పుడు మాట్లాడుకోవచ్చు, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? అప్పుడెప్పుడు అమెరికాలో పిలవందానికి ఇప్పుడు ఎందుకు ఇంటర్వ్యూలో మీరు చెప్పాలా? అప్పుడే అడగవచ్చుగా, పక్కన ఉన్నప్పుడు కలిసినప్పుడు మాట్లాడచ్చుగా, మాట్లాడరు? ఇది కేవలం అభిమానుల మధ్య గొడవ పెడతానికి, చిరంజీవి గారిని ఇండస్ట్రీ నుంచి దూరం చేయడానికి, కొంతమంది పనికిమాలను ఉందన్నా రచ్చగొట్టి ఇట్లా చేయడానికి మాత్రమే ఇది కావాలని కుట్రా, గుర్తుపెట్టుకోండి. దానికి సినిమా ఇండస్ట్రీ పరంగా మాట్లాడి, సినిమా ఇండస్ట్రీ పరంగానే మాట్లాడేవాళ్ళు. మీరు అనవసరంగా రాజకీయాలు ముడిపెట్టి భూములు గీములు అని చెప్పేసి మీరంటేనే మేము గడప దగ్గరికి కూడా రానివ్వరు టీఆర్ఎస్ ఫ్యామిలీ.
గుర్తుపెట్టుకోండి. అది దృష్టిలో పెట్టుకొని రాని వాళ్ళది అనుకోవచ్చుగా, వాళ్ళే చెప్పించారు అనుకోవచ్చుగా, ఇది చిరంజీవి మీద పడి ఆడకపోతే పోయి దిక్కు దేవుని అంటే వాళ్ళతో మాట్లాడుకోండి. నాగబాబు గారు అడిగితే నాగబాబు గారు తిడతారా మీరు? మీరు ఏదంటే అది పడాలా? ఇప్పటికైనా సిగ్గు శరణ తెచ్చుకొని కొంచెం ఆలోచనతో మాట్లాడితే బాగుంటది. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.